ఏ బహుమానం అయినా కవరింగ్ బాగుంది నాన్న, లోన బాగుంటుంది. దేవుడు అనేది భయపడద్దు, నా కవరింగ్ దుఃఖం అనే కవరింగ్ లో వస్తుంది, వేదన అనే కవరింగ్ లో వస్తుంది, నష్టం అనే కవరింగ్ లో వస్తుంది, విడిపోట అనే కవరింగ్ లో వస్తుంది, అపజయం అనే కవరింగ్ లో వస్తుంది. కవరింగ్ మీరు తీసి చూసారా, దానిలో ఉన్న అద్భుతం మీరు చూస్తారు. వెంకటేశ్వరరావు గారు 17 సంవత్సరాలు తాగారంట, నా దేవుడు వాటి నుండి విడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవా, దేని మా ఇంపరుతా. ఈయన రకరకాల దీక్ష చేసేవాడంట, 40 రోజులు దీక్ష. అప్పుడు మాత్రం మానేసేవాడంట, మళ్ళీ ఈ 40 రోజులది ఒక్కరోజు లాగేసేవాడంట, 40 రోజులది ఒక్కరోజు లాగేసేవాడంట మొత్తం. అటువంటిది 6 సార్లు ప్రయత్నం చేసిన కుదరనిది దేవుని సన్నిధిలో ఈరోజు నా దేవుడు పటాపంచలు చేసి పడేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు కూడా నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ డబ్బు బ్రాందీ షాప్కి వెళ్ళకూడదు, నీ డబ్బు పాపశాలకు వెళ్ళకూడదు, నీ డబ్బు కైనీకి వెళ్ళకూడదు, నీ డబ్బు హాస్పిటల్కి వెళ్ళకూడదు, నీ డబ్బు వడ్డీలకు వెళ్ళకూడదు, నీ డబ్బు మత్తు శాలలకు వెళ్ళకూడదు. యేసు నామములాగును కాక నువ్వు దాన్ని అనుభవించాలి. తమ్ముడు ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఆయన ఉండి ఆర్మీలో మిలిటరీలో ఉండేవాడు. తాగకుండా ఉండలేరు అటువంటి పరిస్థితి, అక్కడ తాగితేనే ఉండగలరు అటువంటి పరిస్థితి. కానీ వీళ్ళ భార్య ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసిందంట, తండ్రి నా భర్తను మార్చాలయ్యా, నమ్మండి. ఒకసారి అబద్ధం ఆడాడంట, నేను తాగట్లేదని. రెండోసారి బాటిల్ పట్టుకుంటుంటే ఆ బాటిల్ లోనకి వెళ్ళనీయకుండా దేవుడు కాపాడాడంట. గట్టిగా చప్పట్లు కొడు. ఈ రోజున ఎవరు చేయలేని వ్యాపారం 2016 సంవత్సరం చేద్దామని అడుగు పెట్టావు, కానీ అది ఫెయిల్ అయింది, మునిగిపోతున్నావు. ఎవరు చేయలేని కుటుంబ జీవితం చేయాలని ముందుకు అడుగు వేసావు, ఈరోజు ఫెయిల్ అయింది, మునిగిపోతున్నావు. ఎవరు చదవలేనట్టుగా చదవాలని ఏదో రాష్ట్రానికి వెళ్ళి చదవాలని అడుగు పెట్టావు, కానీ ఈరోజు మునిగిపోతున్నావు. నా దేవుడు అంటున్నాడు, అందరి ఎదుట నువ్వొక్కడవే సాహసం చేసి వ్యాపారం పెట్టావు, నువ్వొక్కడవే సాహసం చేసి కుటుంబ జీవితంలో అడుగు పెట్టావు, నువ్వొక్కడవే ముందు అడుగు వేసావు. పేతురుని ఆదుకున్నట్లుగా నిన్ను కూడా చేయి పట్టుకొని ఆ నీళ్ల మీద నడిపించబోతున్నాడు. ఏ నీళ్ళైతే అతన్ని ముంచినయో అదే నీళ్ల మీద నడిపించాడు ఆయన. భారం మోసుకొని తిరక్క, తండ్రి నువ్విచ్చావు నా వలన కాదు, నీ చేతికి అప్పగెత్త, నేను ఫ్రీ అయిపోవాలా. దావీదు, దేవుడు దావీదుతో అన్నాడు, నీ ప్రజల్ని నువ్వు లెక్క పెట్టద్దు. మరి ఏం బుద్ధి పుట్టిందో మనోడికి, లెక్క పెట్టేశాడు. గాడ్ అన్న ప్రవక్తను పంపించాడు, 3 సంవత్సరాల కరువు కావాలా, 3 నెలలు శత్రువులు నిన్ను తరిమి కొట్టాలా, 3 రోజులు తెగులు కావాలా. ఎవరు పెట్టే భారం? దేవుడు పెట్టిన భారం. 3 సంవత్సరాలు కరువు కావాలా, నేను ప్రజల్ని లెక్క పెట్టొద్దన్నా. నువ్వు లెక్క పెట్టావు గనక నీ మీదకి నేను శిక్ష పంపిస్తున్నా. ఈ ప్రజలు నీ ప్రజలు అనుకుంటున్నావా? ఇంతమంది వచ్చి నీ వల్ల అనుకుంటున్నావా? కాదు, నా వల్ల నేను తీసుకొచ్చా నీ కోసం. నువ్వేళ్ళ నువ్వు లెక్క పెడతావా? నీ మీదకి నేను శిక్ష పంపించబోతున్నా. 3 సంవత్సరాలు నీకు కరువు కావాలా, 3 నెలలు శత్రువులు నేను తరిమి కొట్టాలా, 3 రోజులు తెగులు కావాలా. దేవుడు పెట్టిన భారాన్ని చూసి ఏం చేశాడు తెలుసా? దేవుడి మీద పడిపోయి ఈ భారం అంతా నీ చేతికి అప్పగెత్తనన్నాయి అన్నాడు. దేవుడు అని నువ్వు మామూలుడు కాదయ్యా,
నేను శిక్షను పంపిస్తానంటే ఆ శిక్ష నా చేతికి అప్పగెత్తావు నువ్వు? ఈ రోజున నీ మీద కూడా అదే, నీ మీదకు ఒక రోగం పంపించాడా, ఆ రోగాన్ని దేవుని చేతికి అప్పగించాయి, ఆ నష్టాన్ని దేవుని చేతికి అప్పగించాయి, ఆ నింద దేవుని చేతికి అప్పగించాయి. చచ్చిపోవలసిన దావీదు బతికాడు, మిగతా వాళ్ళు చచ్చిపోయారు కానీ బతికాడు. దేవుడు నీకు అప్పగించిన భారాన్ని తిరిగి దేవుని చేతికి అప్పగించాయి. ఎంతమంది రెడీ? నువ్వే మోతావా? మోతావా? దేవా మొయ్యలేకపోతున్నాను తండ్రి, మొయ్యలేకపోతున్నాను తండ్రి, మొయ్యలేకపోతున్నాను తండ్రి. దేవుడు అనేది నేను నీకు ఇచ్చిన భారం నా మీద మోపంటే నువ్వు మొయ్యలేకపోతున్నాం, మొయ్యలేకపోతున్నాం అంటే ఏంటి? మొత్తం ఎక్కడొక్కటే, ఎక్కడొక్కటే కాదు, మొత్తం ఆయన చేతికి ఇచ్చేసాయి. Come on, 1, 2, 3, Yesaya, 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 Yesaya. హిస్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. దేవా రోగం తగ్గించు, రోగం తగ్గించు, రోగం తగ్గించు, రోగం తగ్గించు. ఉపాస ప్రార్థనలు, ప్రవక్తతో ప్రార్థనలు, హల్లేలియా స్తుతి ప్రార్థనలు అన్నీ. యెషయ ప్రవక్త వచ్చాడు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నువ్వు మరణించబోతున్నావు. అబ్బా ఎవరు పెట్టిన భారం? దేవుడు పెట్టిన భారం. ఏం భారం అది? మరణ భారం. ఆ మరణ భారాన్ని గోడ వైపు తిరిగి ఇలా ప్రార్థన చేశాడు, నువ్విచ్చిన భారాన్ని నీ చేతికి అప్పగెత్తనా అన్నాడు. దేవుడు అన్నాడు, అదేంటయ్యా నేను అప్పగించి నా చేతికి అప్పగెత్తావేంటి? నాకు కుదరదు, నాకు ఈ భారం నేను మొయ్యలేను, నేను మొయ్యలేను, అందుకు నీ చేతికి అప్పగించా. నానా, డాడీ, చివరాక నాన్న పేరు ఎత్తినట్టుగా ఇప్పుడు ఏమన్నాడంటే, నేను మొయ్యలేని మరణ భారాన్ని, మరి ఏం చేయమంటావు? నా వల్ల కుదరదు, నీ చేతికి అప్పగేస్తానా భారం. ఆయన చేతికి అప్పగించిన దేవుడు యెషయాతో అన్నాడు, వెళ్ళి చెప్పు 15 సంవత్సరాల ఆయుష్షు నీకు పెంచబోతున్నానని. ఈ ఉదయం వేళ చప్పట్లు కొడుతుండగా నీది రోగ క్యాన్సర్ అయి ఉండొచ్చు, అది దేవుని చేతికి అప్పగించు. దేవునికి తెలవకుండా రోగం నీకు రాదు, అది దేవుని చేతికి అప్పగించు. ఆ ఏజ్ దేవుని చేతికి అప్పగించు. ఆ మైగ్రేన్ తలనొప్పి దేవుని చేతికి అప్పగించు. ఆ గర్భఫలం లేని దేవుని చేతికి అప్పగించు. ఆ నష్టం దేవుని చేతికి అప్పగించు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆ చెల్లి కొట్టండి, కొట్టాలండి. 1, 2, 3, yes sayya, anane, yes sayya, yes sayya, yes sayya. హిస్కియా దేవుడిచ్చిన భారం దేవుడి చేతికి అప్పగించగలన్నాడు. వెళ్ళే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతానని చెప్పు అన్నాడు. క్యాస్ట్ యువర్ బర్డన్స్ అపాన్ ద లార్డ్. క్యాస్ట్ అంటే అని కాదు, ఈ సిరి కొట్టడం. దానియేలు సింహపు బొండ్లో క్యాస్ట్ ఇసిరేశారు. షట్రక్ మేసక్ అభ్యర్థకులను అగ్నిగుండంలో ఇసిరేశారు. నేను ఈ భారం మొయ్యలేను దేవా. చప్పట్లు కొడుతుండగా ఈ రాత్రి ఉదయం వేళ దేవుడు కార్యం. పాపానికి జీతం అది మనుషులకు పెట్టిన భారం, శాపం. కానీ ఆ మరణాన్ని మనమే యేసే చేతులకు అప్పగించాం. సిలువలో 2 చేతుల్లో మేకలు కొట్టించుకొని, 2 కాళ్ళలో మేకలు కొట్టించుకొని, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఆయన డొక్కలో పొడిపించి, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. ప్రజలు పెట్టిన భారాన్ని ఆయనే మోసి నీకు నాకు జీవమిచ్చాడు. Are you ready? Yes.
దేవుడు ఇంత మట్టికి చెప్పలేని ఆమె నువ్వు చెప్పాలా? అందరు రెడీగా ఉన్నాడు. మూడో పాయింట్, యేసయ్య నీ భారానికన్నా గొప్పవాడు. మూడో పాయింట్, యేసయ్య నా భారానికన్నా గొప్పవాడు. అంటే బ్రాకెట్ రాసుకోండి, యేసయ్య నా సమస్య కన్నా గొప్పవాడు, మన రోగానికన్నా గొప్పవాడు, మన నష్టానికన్నా గొప్పవాడు, తెగులు కన్నా గొప్పవాడు, ప్రభుత్వానికన్నా గొప్పవాడు, ఎంపీ ఎమ్మెల్యే గారి కన్నా గొప్పవాడు, ప్రధానమంత్రులు రాష్ట్రపతుల కన్నా గొప్పవాడు, రాజుల కన్నా గొప్పవాడు, చక్రవర్తుల కన్నా గొప్పవాడు. మనకు ఆ విషయం తెలవట్ల. ఎందుకు తెలుసా? మన ఇంట్లో ఉండేదంతా చిన్న చిన్న దేవుళ్ళు. యేసు ప్రభు ఫోటో చిన్నది, యేసు ప్రభు చిన్న బొమ్మ, చిన్న గదిలో చిన్న బొమ్మ, గోడ మీద చిన్న ఫోటో. అందువలన అందరూ ఏమనుకుంటారంటే యేసు ప్రభు ఇంతే, మన సమస్య ఇంత. కానీ నా దేవుడు ఫోటో దేవుడు కాదు. చిన్న రంధ్రాలు ఉంటే యేసై కాదు నా యేసయ్య. కొండ మీద అంటే ఆ యేసై కాదు నా యేసయ్య. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు నువ్వు, నేను సేవిస్తున్న దేవుడు. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. కృపా 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 కృపా. నీ సమస్య మౌంట్ ఎవరెస్ట్ అయితే నా యేసయ్య మౌంట్ ఎవరెస్ట్ కన్నా గొప్పవాడు. నీ సమస్య హిమాలయ అయితే నా యేసయ్య హిమాలయ కన్నా గొప్పవాడు. నీ సమస్య ఇంద్రకిలాద్రి కొండ అయితే నా యేసయ్య ఇంద్రకిలాద్రి కొండకైనా గొప్పవాడు. అందుకే దావీదు అన్నాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. షేకన్ ఇక్కడి నుండి ఇలా లేపటం కాదు, కదలటం అంటే ఇలా నిన్ను కదలించడానికి కూడా నీ దగ్గరికి దెయ్యంగడు రాలేడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, అరిరడే నా బిడ్డల్ని దెయ్యమా, ఇలా షేక్ కూడా చేయలే నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను కదలనివ్వడు. ఆర్ యు రెడీ? ఒక పాస్టర్ గారు వేదన గుండా వెళ్తున్నారంట, దుఃఖం గుండా వెళ్తున్నారంట, తన ఇంట్లో జరిగే సమస్యలకి. చర్చిలో ఎవరు అర్థం చేసుకోలా. ఆ చర్చిలో ఉన్న 70 సంవత్సరాల మామ దేవుని ఆత్మతో గుర్తుపట్టింది. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసేలాగంది, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రండి. ఈ పాస్టర్ గారికి 37 సంవత్సరాలే. మామ నన్ను ఎందుకు రమ్మంటున్నావు, ఒక్కసారి రావాలి మీరు, మామ అడిగింది కదా అని చెప్పి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళగానే ఆ 70 సంవత్సరాల మామ ఇలాగంది, చర్చిలో నిన్ను పాస్టర్గా చూస్తున్నా, నా ఇంటిలో నిన్ను కొడుకుగా చూస్తున్నా. నా కొడుకుకి ఎంత వయసు, నీకు కూడా అంతే వయసు, నా పిల్లలు నీకన్నా పెద్ద వయసోళ్ళు, నిన్ను కొడుకుగా చూస్తున్నా. నువ్వు పలానా పలానా వేదనల గుండా వెళ్తున్నావని నీ కుటుంబం, పరిశుద్ధాత్మదేవుడు 2 వారాల నుండి నాకు చెప్తున్నాడు. పాస్టర్ గారు ఏడ్ చేశారు, నా కొరకు చింతించే ఒక దేవుడు ఉన్నాడా, నీ ద్వారా నాతో మాట్లాడాడా మామా. మామంది, ఈ ఫోటోలో ఏం కనబడుతుంది? ఆ పాస్టర్ గారు అన్నారు, దానియేలు సింహబోన్లో ఉండటం కనబడింది. అంతేనా? సింహాలు దానియేలు ఎంక చూస్తున్నాయి, ఒక సింహమేమో ఆయన చెయ్యి ఎంక చూస్తుంది, ఇంకో సింహమేమో ఆయన కాలు ఎంక చూస్తుంది, ఇంకొక సింహమేమో ఆయన అంగి ఎంక చూస్తుంది. అంతేనా? అక్కడక్కడ ఎముకలు పడి ఉన్నాయన్నాను. అంతేనా? అంతే. మామంది,
నానా నువ్వు పాస్టర్ గారు ఉండొచ్చు, నా కొడుకుగా నీతో చెప్తున్నా, సింహాలు దానేలంక చూస్తున్నాయి, ఎముకలు అక్కడ ఉన్నాయి, కొన్ని సింహాలు కాళ్ళెంక చేతులెంక చూస్తున్నాయి, కానీ దానియేలు దేవుడెంక చూస్తున్నాడు. ఈ సింహాలు నీ సమస్యలు, నీ సమస్య వైపు చూడద్దు. దానియేలు అర్థం చేసుకున్నాడు, నేను సేవించే దేవుడు సింహాల కన్నా గొప్ప దేవుడు. మామంది సింహాల కన్నా గొప్ప దేవుడని దానియేలుకి అర్థమైంది గనక ఆ కిటికీ గుందా దేవుడు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఆ సింహాలు దానియేలుని కాదు చూసేది, దానియేలుని కాదు చూసేది, ఆ గొప్ప దేవుణ్ణి చూస్తున్నాయి. ఆ గొప్ప దేవుని పేరేంటి? యేసయ్యే. ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? అక్కడ ఏమున్నాయి? ఇక్కడ గట్టిగా ఏమున్నాయి? కానీ ఆ సింహాలు చూసేది, ప్రకటన గ్రంథంలో చెప్తుంది, యూదా గోత్రపు కొదమ సింహం. ఎంత పెద్ద అడవిలో సింహం అయినా కుందేలును చూసి ఎలుగుబండి చూసి అని ఎంత అరిసిన కోదమ సింహాన్ని చూడగానే ఏ ఆడసింహం అయినా ఏ మొగ సింహం అయినా రెండు కాళ్ళు ఎదరక తన్ని రెండు కాళ్ళు వెనక తన్ని తోక ఇలా ముడుచుకొని పడుకోవాల్సిందే. నీ రోగానికన్నా గొప్ప దేవుడు ఉన్నాడు, నీ సమస్య కన్నా గొప్ప దేవుడు ఉన్నాడు, నీ భారానికన్నా గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడని నువ్వు గుర్తెరుగు. నీ సమస్య ఎంత పెద్దదైనా నా దేవుడు దానికన్నా గొప్పవాడు, నీ భారం ఎంత గొప్పదైనా దానికన్నా గొప్పవాడు, నీ రోగం ఎంత పెద్దదైనా దానికన్నా గొప్పవాడు. 2017లో అటువంటి కార్యాలు నా దేవుడు నీ కొరకు నా కొరకు చేయబోతున్నాడు. మార్తా మరియా లాజర్, లాజర్కి మరణకరమైన రోగం వచ్చింది, కబురు పంపించారు రాలా. యేసయ్యకి లాజర్ చనిపోయాడని వర్తమానం పంపించారు రాలా. ఒకటో రోజు రాలా, రెండో రోజు రాలా, మూడో రోజు రాలేదు, నాలుగో రోజు, నాలుగవ రోజున యేసయ్య వెళ్ళగా మార్తా మరియలో ఒక సహోదరి ఇలాగంటుంది, మార్త ఇలాగంటుంది, యేసయ్య ఎప్పటికైనా నువ్వు అద్భుతం చేయగలవయ్యా. అంటే మార్తా మరియలు ఏం గుర్తెరిగారు తెలుసా? చచ్చిపోయిన శవంగా నా తమ్ముడు మారిపోయినా కుళ్ళి వాసన కొడుతున్నా నా దేవుడు మరణానికన్నా గొప్పవాడు. నీ భారాన్ని చూసి నీ సమస్యలను చూసి ముందుకెళ్ళలేదా, వెనకడుగేస్తున్నావా? సాతాను నవ్వుతాడు. నీ భారాన్ని చూసి నీ సమస్యను చూసి విశ్వాసముతో ముందడుగు వేస్తున్నావా? యేసయ్య నవ్వుతాడు. మళ్ళా నీ భారాన్ని చూసి నీ సమస్యను చూసి విశ్వాసముతో ముందడుగు వేస్తే యేసయ్య నవ్వుతాడు. నీ భారాన్ని నీ సమస్యను చూసి నువ్వు వెనక్కి అడుగు వేస్తే సాతాను నవ్వుతాడు. ఎవరు నవ్వాలి? నీ భారం కన్నా నీ సమస్య కన్నా యేసయ్య గొప్పవాడు. కీర్తన 55:22, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతుని ఆయన ఎన్నడు కదలనీయడు. ఒక మాట మీరు గమనించండి, అలాంటి వాళ్ళ కొరకు నా దేవుడు షిఫ్ట్ బటన్స్ నొక్కుతాడు. ఏ బటన్స్? ఏ కీ? షిఫ్ట్. కంప్యూటర్లో, టైప్ రైటింగ్లో, ల్యాప్టాప్లో కీబోర్డ్ ఉంటుంది. ఆ కీబోర్డుల మీద అనేక కీస్ ఉంటాయి. దాంట్లో ఒక కీ ఏంటిది? షిఫ్ట్. గట్టి చెప్పండి. అప్పుడు దాకా స్మాల్ లెటర్ కొడతావు, ABCDEFG అనగానే క్యాపిటల్ ఏ కావాలి, క్యాపిటల్ సి కావాలి, క్యాపిటల్ జే కావాలి. వెంటనే ఏం నొక్కుతావు? షిఫ్ట్ నొక్కగానే వెంట దేనికి వెళ్ళిపోద్ది? పెద్ద అక్షరాల్లోకి వెళ్ళిపోద్ది. నా దేవుడు అంటున్నాడు 2017 ఇక్కడ కూర్చున్న అందరికీ నా దేవుడు షిఫ్ట్ బటన్స్ నొక్కబోతున్నాడు. ఊహించని విధంగా నీకు ఒక హెచ్చింపునివ్వబోతున్నాడు, ఊహించని విధంగా నీకు ఒక మార్గాలు తెరబోతున్నాడు, ఊహించని విధంగా నీ వ్యాపారంలో ఒక లిఫ్ట్ ఇవ్వబోతున్నాడు నా దేవుడు, ఊహించని విధంగా లక్షల కొలది ఆత్మల కొరకు నా దేవుడుగా షిఫ్ట్ ఇవ్వబోతున్నాడు నిన్ను నన్ను.
మనమందరం దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు గొర్రెల కాపరి, అభిషేకింపబడ్డాడు రాజుగా, అయినా అడవిలోనే ఉంటున్నాడు. అనుకున్నాడు నా బతుకు ఎంతేనని షిఫ్ట్ నొక్కాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సింహాసనానికి వెళ్ళాడు. యోసేపు దర్శనాలు ఉన్నాయి, కానీ ఇంకా ఎక్కడే ఉన్నాడంటే చెరసాలో ఉన్నాడు. నా దేవుడు ఒక షిఫ్ట్ కీ నొక్కాడు, వెంటనే సింహాసనం మీద కూర్చున్నాడు. ఎస్తేరు అనాథ పాప, షిఫ్ట్ కీ నొక్కాడు, నా దేవుడు రాణిగా మార్చాడు. 2017 నిన్ను ఆదుకోబోతున్నాడు. ఒక షిఫ్ట్ కీ నొక్కి నా దేవుడు నిన్ను నడిపించును గాక. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధాత్మదేవ, నీ భారం యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనను, నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయను. ఒక షిఫ్ట్ వాళ్ళకు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం. మా అందరికి అనుగ్రహించబోతు స్తోత్రం. నాకు మాకు ఒక గొప్ప తండ్రి ఈరోజు స్టేడియం అంతా నింపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అది నీ వలనే జరిగింది యేసయ్యా. నెక్స్ట్ షిఫ్ట్లోనికి పరిచయకు అడుగుపెట్టును గాక. నీ బిడ్డల వ్యాపారం నెక్స్ట్ షిఫ్ట్లోనికి అడుగుపెట్టును గాక. నీ బిడ్డలు ఎవ్వరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. పరిశుద్ధతలో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, వాక్యములో నిలబడాలి. నీ పరిచర్యను ఆత్మల ద్వారా అభివృద్ధిపరచండి. ఎందుకంటే నన్ను కుటుంబాన్ని వాడుకోండి, ఇక్కడ ఉన్నవారిని దీవించండి యేసయ్యా, ఆశీర్వదించండి. యేసునామడుతున్నాము తండ్రి, ఆమేన్. బయట నడిపించాడు. చెప్పండి కొట్టు దేవా, దేని మాయం పడుతాం, దేని మాయం కలుగును కాక. గడించిన 3 నుండి దాని జోలికే వెళ్ళట్లేదంట. దేవుని స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి కొట్టు దేవా, దేని మాయం కొరక. ఈ తల్లి వాళ్ళ అమ్మాయి చేతబడిన శక్తుల పేర ఎన్ని సంవత్సరాలమ్మా? 2 బట్టి చేతబడి శక్తి ద్వారా ఏం చేస్తుందో వాళ్ళ అమ్మాయి ఆమెకి అర్థం కాదా? ఇంట్లో ఉండదు. అలాంటి పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చి కన్నీరు కార్చింది. ఈ రోజున వాళ్ళ భర్తతో పాటు అత్తగారి ఇంట్లో ఉండడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. 2 నుండి ఏడిపించిన మాంత్రిక చేతబడి శక్తి నుండి మందిరానికి దేవుని సన్నిధికి రాగానే దేవుడు ఆమెను విడిపించాడు. చెప్పండి కొట్టు దేవా, దేని మాయం కొరకు. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేవని? ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలడెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6:00, 2వ ఆరాధన ఉదయం 8:00, 3వ ఆరాధన ఉదయం 10:00, 4వ ఆరాధన మధ్యాహ్నం 12:00, మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7:00 యూత్ లైవ్ మరియు ఉదయం 10:00 ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.
ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన. విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలడెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాలుగవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701100400 మరియు 9704100400. ఏ బహుమానం అయినా కవరింగ్ బాగుంది నాన్న, లోన బాగుంటుంది. దేవుడు అనేది భయపడద్దు. నా కవరింగ్ దుఃఖం అనే కవరింగ్ లో వస్తుంది, వేదన అనే కవరింగ్ లో వస్తుంది, నష్టం అనే కవరింగ్ లో వస్తుంది, విడిపోట అనే కవరింగ్ లో వస్తుంది, అపజయం అనే కవరింగ్ లో వస్తుంది. కవరింగ్ మీరు తీసి చూసారా? దానిలో ఉన్న అద్భుతం మీరు చూస్తారు.